చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న ఏడుగురు స్నేహితుల ముఠాను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 30.50 లక్షల విలువ చేసే 85 సవర్ల బంగారం, కిలో వెండి, బైక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాల సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరందరూ జల్సాలు, వ్యసనాలకు బానిసలై దొంగలుగా మారని చెప్పారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వారు చోరీలకు పాల్పడేవారన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా నగరంలోని ఉమేష్ చంద్ర హాల్లో ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు డి హిమవతి ప్రసాద్, నెల్లూరు రూరల్ డిఎస్పీ వీరాంజనేయరెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ సుబాని, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో మనం ఒక 7 మంది ముందరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఒక నుంచి 85 సవరణలు ఉంటూ బంగారం, సుమారు 1 కిలో వెండి, ఒక బైక్, అట్లే ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే అంత 20 నుంచి 28 ఏజ్ అందులో ఉంటారు. వీళ్ళు అందరికీ చెడుస్తున్నారు, తాగడం, క్రికెట్ బెట్టింగ్, తర్వాత ఇంకా వేరే చోటుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడం చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా ఇంట్లో లాక్ వేయడం చూసి గమనించి ఒక ఆ లాక్ బ్రేకింగ్ చేసుకుంటారు. తర్వాత ఒక ఇనుప రాడ్ తీసుకెళ్ళి మెయిన్ డోర్ తలుపులు కొట్టి లోపలికి వెళ్ళి ఆ బంగారు దగ్గర తీసుకెళ్ళడం, అది తీసుకెళ్ళి కుదువు పెట్టుకోవడం, వచ్చేటప్పుడు దసరా వేయడం, మళ్ళీ కుదుగా ఇల్లు తీసుకోవడం. ఇట్లా మనం 7 కేసులు, సుమారు 7 కేసులు ఇప్పటి వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఇందులో 6 కేసులు నెల్లూరు రూరల్ పిఎస్సు, ఒక కేసు వచ్చేసి ఇందుకులపేట పిఎస్ఓ సంబంధించి మనం రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా వీళ్ళు తీసుకెళ్ళి ఏదైతే కుదువ పెట్టుకుంటున్నారో అక్కడి నుంచి మనం ఇంటాక్ట్గా రికవర్ చేయడం, ఏదైతే ప్రాపర్టీ పోయిందని చెప్తున్నారో అదంతా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ ఒక అతను ఒక ముద్దాయికి రౌడీ షీట్ ఉంది, పాత అటెంప్ట్ మర్డర్ కేసెస్, తర్వాత మనకి దొంగతనం కేసులు కూడా అతని పేరు ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక వ్యక్తి కూడా డిఫరెంట్ పర్సన్స్ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. మనకు ఈ ఈ కేసు రికవరీ ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ పైన మనం దానిపైన వర్కౌట్ చేసి రికవర్ చేయడం జరిగింది. మనం దీని ద్వారా మన ప్రజలకి తెలియజేయడం ఏంటంటే ఎక్కడన్నా ఊర్లు వెళ్తా ఉన్నప్పుడు ఈ ఎల్హెచ్ఎంఎస్ సర్వీస్ను వాడుకోవడం, పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర కెమెరాస్ వాళ్ళ ఇంట్లో ఫిట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ పైన వాచ్ చేయడం జరుగుతుంది. తెలియజేయండి. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.